హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ సో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రానే వచ్చేసింది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ జాబ్స్తో మీ ముందుకు వచ్చేసింది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ జాబ్స్ ఉన్నాయి సో ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ రావడం అనేది చాలా అరుదు సో మీరు డోంట్ మిస్ ఇట్ ఇది చాలా సద్వినియోగం చేసుకోండి డోంట్ మిస్ ఇట్ సో ఇప్పుడు ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మీకు టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సి వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో కండక్ట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ప్రీవియస్ పేపర్స్ అంటే అకార్డింగ్ టు ప్రీవియస్ పేపర్స్ అంటే గత ప్రశ్న పరిశీలిస్తే మీకు ఇందులో టూ పేపర్స్ ఉన్నాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీ గ్రూప్ ఫోర్ పేపర్లో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ సో పేపర్ వన్ వచ్చేసి జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అలాగే పేపర్ టూ వచ్చేసి సెక్రటరియల్ ఎబిలిటీస్ అనే టూ పేపర్స్ ఉంటాయి ఓకే సో జిఎస్ అనేది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీకు వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఓకే సో టూ అవర్స్ థర్టీ మినిట్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది అలాగే పేపర్ టూ వచ్చేసి సెక్రేట్రియల్ ఎబిలిటీస్ ఇందులో కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ అలాగే వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ సో ఇక్కడ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు ఇది గుర్తుపెట్టుకోండి సో నెగిటివ్ మార్క్స్ లేవన్నప్పుడు మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ అటెంప్ట్ చేయండి దెర్ ఈస్ నో నెగిటివ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి సో పేపర్ వన్లో వచ్చేసి జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జోగ్రఫీ సో అవన్నీ కూడా మీకు జిఎస్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి సెక్రటరియల్ ఎబిలిటీస్ ఈ సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే ఇది వేరే ఏ సబ్జెక్ట్ అనుకోకూడదు చాలామంది సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే ఇదేదో వేరే సబ్జెక్ట్ అనుకుంటున్నారు సో సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే ఇందులో మీకు మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ ఉంటాయి అర్థమెటిక్ నెక్స్ట్ వన్ రీజనింగ్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ఇవి ఉంటాయి సెక్రటరీ ఎబిలిటీస్లో మీకు అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సెక్రటరీ ఎబిలిటీస్ అంటే అది వేరే సబ్జెక్ట్ కాదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో అలాగే మీకు అకార్డింగ్ టు సిలబస్ మీకు సెక్రటరియల్ ఎబిలిటీస్ కోసం ఇలా డిస్కస్ చేద్దాం సెక్రటరియల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ కోసం డిస్కస్ చేద్దాం ఈ సెక్రటరియల్ ఎబిలిటీస్లో మీకు సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఫైవ్ టాపిక్స్ ఫైవ్ మెన్షన్ చేశాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ మెన్షన్ చేశాడు ఫైవ్ మెన్షన్ చేశాడు ఆ ఫైవ్లో ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అని మెన్షన్ చేశాడు మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ సో ఈ మెంటల్ ఎబిలిటీలో వెర్బల్ రీజనింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది సో మెంటల్ ఎబిలిటీలో వెర్బల్ రీజనింగ్ ఉంటుంది నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది అలాగే సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేశాడు సిలబస్లో లాజికల్ రీజనింగ్ అని మెన్షన్ చేశాడు అలాగే థర్డ్ వన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేశాడు థర్డ్ వన్ వచ్చేసి ఏంటిది న్యూమెరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేశాడు అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మీకు కాంప్రెన్షన్ అని మెన్షన్ చేశాడు కాంప్రెన్షన్ అని మెన్షన్ చేశాడు ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓకే రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అని మెన్షన్ చేశాడు సో ఇవి ఈ విధంగా మీకు సిలబస్ ఇచ్చాడు మీకు సెక్రట్రియల్ ఎబిలిటీస్లో సిలబస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మెంటల్ ఎబిలిటీ ఇందులో వెర్బల్ ఉంటుంది అలాగే నాన్ వర్బల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వెర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ సెకండ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి న్యూమెరికల్ ఎబిలిటీ ఫోర్త్ వన్ వచ్చేసి కాంప్రెన్షన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రీఅరేంజ్మెంట్ ఇవి రెండు కూడా ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి అర్థమవుతుంది కదా సో మీకు అకార్డింగ్ టు ప్రీవియస్ పేపర్స్ సో గ్రూప్ ఫోర్లో మీకు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి జిఎస్ ఉంటుంది పేపర్ టూ వచ్చి సెక్రటరీ ఎబిలిటీస్ ఉంటాయి సో చాలామంది అడుగుతున్నారు జిఈఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ చాలామంది అచీవర్స్ అకాడమీకి ఫోన్ చేసి స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారంటే సార్ జిఎస్ అనేది గ్రూప్ వన్లో చాలా కఠినంగా ఇచ్చారు చాలా టఫ్గా ఉంది అలాగే గ్రూప్ ఫోర్లో కూడా అంతే కఠినంగా వస్తాయా సార్ అని చెప్పి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే సో మీకు గ్రూప్ వన్ స్థాయిలో రాకపోవచ్చు టఫ్ లెవెల్ బట్ గ్రూప్ టూ లెవెల్లో మాత్రం ఈ షుడ్ ఎక్స్పెక్ట్ మీరు గ్రూప్ టూ లెవెల్లో జిఎస్ ప్రిపేర్ అయితే గ్రూప్ ఫోర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ గ్రూప్ టూ లెవెల్లో జిఎస్ అనేది మీకు అచీవర్స్ అకాడమీలో బోధించడం జరుగుతుంది ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి ఎస్ఆర్ నగర్లో ఉంటాయి ఓకే ఈ జీఎస్ అనేది మీకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్తో గ్రూప్ ఫోర్ వాళ్ళకు కూడా గ్రూప్ టూ లెవెల్లో బోధించడం జరుగుతుంది ఓకే ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ గ్రేట్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్ డోంట్ మిస్ ఇట్ ఇది ఒక సద్వినియం చేసుకోండి నెక్స్ట్ అలాగే మనకు సెక్రటరియల్ ఎబిలిటీస్ చాలామంది చెప్పాను కదా సెక్రటరీ ఎబిలిటీస్ అంటే ఏంటిది అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఓకే సార్ అర్థమెటిక్ రీజనింగ్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఓకే ఈ అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇందులో వచ్చేసి మీకు న్యూమెరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేశాడు న్యూమెరికల్ ఎబిలిటీ అన్న అర్థమెటిక్ అన్న బోత్ ఆర్ సేమ్ ఓకే సో అలాగే రీజనింగ్లు వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఓకే అందులో వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ సో మీకు సెక్రటరీ లెబిలిటీస్ అనేది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను సో ఈ మీకు వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ ఈ త్రీ టాపిక్స్ నుంచి మీకు ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ యూ షుడ్ ఎక్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సో గత ప్రీవియస్ పేపర్స్ నుంచి ఓకే టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగి టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా సో మీకు రీజనింగ్ నుంచి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది సో దేర్ ఫోర్ మీరు గ్రూప్ ఫోర్లో రీజనింగ్ బాగా ప్రిపేర్ కావండి ఓకే మ్యాథ్స్ వాళ్ళకైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా ఈజీ సబ్జెక్ట్ ఏముందంటే రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఓకే సో ఇక్కడ గ్రూప్ ఫోర్లో మీకు సక్సెస్ రావాలి అంటే సెకండ్ పేపర్ అనేది అంటే సెక్రటరియల్ ఎబిలిటీస్ పేపర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ సెకండ్ పేపర్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ గ్రూప్ ఫోర్లో జాబ్ పక్క ఓకేనా సో దేర్ ఫోర్ మీరు ఏం చేస్తారంటే గ్రూప్ ఫోర్లో సెకండ్ పేపర్ అయినటువంటి సెక్రేట్రియల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ అర్థమెటిక్ నుంచి మీకు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి అంటే న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ నుంచి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంగ్లీష్ నుండి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్ ఓకే సో మీరు వెయిట్ చూడండి వెయిట్ చూడండి సెక్రటరీ ఎబిలిటీస్ పేపర్ అనేది డిసైడింగ్ పేపర్ ఫర్ యువర్ జాబ్ అంటే ఆ వన్ ఫిఫ్టీలో సెక్రటరీయల్ ఎబిలిటీస్ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్రమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అగైన్ చూడండి మళ్ళీ మళ్ళీ రీజనింగ్లో చూడండి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ అర్థమవుతుంది కదా సో మీరు ప్రిపరేషన్ అనేది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అకార్డింగ్ టు వెయిటేజ్ ప్రిపేర్ కండి అకార్డింగ్ టు వెయిటేజ్ ప్రిపేర్ అవుతే మీకు సక్సెస్ అనేది గ్యారంటీ అర్థమవుతుంది కదా సో మనకి ఇక్కడ గ్రూప్ ఫోర్లో డిసైడింగ్ ఫ్యాక్టరీ ఏంటి అంటే పేపర్ టూ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ పేపర్ టూలో ఏముంటాయి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటాయి మరి అర్థమెటిక్ ఎంత వేటేజ్ ఫార్టీ క్వశ్చన్స్ రీజనింగ్కి ఎంత వేటేజ్ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ చూడండి అంటే రీజనింగ్ అనేది ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అన్న తేడా లేకుండా అందరు ఇష్టపడే సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్ అంత ఈజీగా ఉంటుంది సో దేర్ ఫోర్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ అలాగే సో మీకు అర్థమెటిక్ నుంచి ట్వంటీ ఫార్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి రీజనింగ్ నుంచి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఇంగ్లీష్లో కాంప్రిషన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాని కింద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు సో వాటిని ఆన్సర్ చేయాలి మీరు అలాగే సెంటెన్స్ రి ఇంగ్లీష్లో సెంటెన్స్ రి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చేసి అనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో రాయాలి వాటిని ఒక ఆర్డర్లో మీరు చేయాలి దాన్ని సో సెంటెన్స్ రీఆరేంజ్మెంట్ అంటారు అది మీకు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ సో మీకు క్లియర్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ అచీవర్స్ అకాడమీలో మీకు ఓకే చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు ఇంగ్లీష్ బోధించడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అతను మీకు ఇక్కడ ఇంగ్లీష్ బోధించడం జరుగుతుంది అలాగే సో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేను టీచ్ చేయడం జరుగుతుంది సో మీకు ఎలాంటి చిన్న డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి ఏ చిన్న డౌట్స్ ఉన్నా మీరు మీకు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బేసిక్ లెవెల్ నుంచి సబ్జెక్టు బేసిక్ లెవెల్ నుంచి ఎగ్జామ్ లెవెల్ వరకు బోధించడం జరుగుతుంది ఓకే సో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బేసిక్ లెవెల్ నుంచి అప్ టు ఎగ్జామ్ లెవెల్ వరకు బోధించడం జరుగుతుంది ఇక్కడ మా అచీవర్స్ అకాడమీలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కోసం సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే సో గ్రూప్ ఫోర్ వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి అలాగే జిఎస్ వాళ్ళకి గ్రూప్ టూ లెవెల్లో కూడా బోధించడం జరుగుతుంది సో ఈ అచీవర్స్లో ఇచ్చినటువంటి శిక్షణతో మీరు జాబ్ ఖచ్చితంగా సాధిస్తారు ఎందుకంటే కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని ఉద్యోగుల తీర్చిదిద్దినటువంటి ఘనత అచీవర్స్ అకాడమీకి జరుగుతుంది అచీవర్స్ అకాడమీకి దక్కుతుంది ఓకే సో మేము చె చెప్పేటువంటి ప్రణాళికతో ఓకే సో మీరు డెడికేషన్తో మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది మీకు So thank you.